వేములవాడలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా వేములవాడలోని సాయిబాబా ఆలయంతో పాటు తిప్పాపూర్ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజాము నుంచే సాయిబాబా ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. ఉదయం నుంచే సాయినాథుని అభిషేకంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొన్నారు. సాయినాథ సంకీర్తనలతో ఆలయం మారుమోగుతుంది. భక్తులు సాయిబాబా నామస్మరణతో తన్మయత్వం చెందారు. ఇక భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేములవాడ సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. అయితే వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. స్త్రీ శుభకృతి నామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి పర్వకాలంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన తిప్పాపురంలోని వేములవాడ సమీపం తిప్పాపురంలోని శ్రీ షిరిడి సాయినాథ ఆలయంలో మరి ఈ యొక్క గురు పౌర్ణమి ఉత్సవాన్ని ఎంతో భక్తులు శ్రద్ధగా జరుపుకున్నారు. మరి ఆ షిరిడి సాయినాథుడు కలియుగదైవమైన షిరిడి సాయినాథుడు ఈ గురు పౌర్ణమి సందర్భంగా మరి భక్తుల యొక్క పూజలను తీర్చి అందరినీ ఆయురారోగ్యాలతో ఉంచాలని చెప్పేసి చల్లగా ఉంచాలని చెప్పేసి ఆ వేములవాడ భారతీయ రాజరాజేశ్వర స్వామిని మరియు ఈ షిరిడి సాయినాథుడిని కోరుకుంటూ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయినాథ భగవానికి జై. శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు జరుగుతుంది. ఇందుకు ఇద్దరు భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎంతోమంది దాతలు చాలామంది సహాయం చేశారు. మనందరికీ మా సాయిబాబా సంతరణ చెప్తున్నాను.